హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మలబద్ధకం. ఈ రోజులలో మనం మహిళల్లో కానీ పురుషుల్లో కానీ మలబద్ధకం అనేది తరచుగా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం కానీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, దీంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేకపోవడం ద్వారా కూడా మనం మలబద్ధకం చూస్తున్నాము. మెయిన్ గా మలబద్ధకం ఉన్న వాళ్ళలో కడుపులో నొప్పిగా ఉండడం కానీ, స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ఫుల్ స్టూల్ బౌల్ మూమెంట్ ఉండడం కానీ, మోషన్లో బ్లడ్ కనిపించడం కానీ ఇలా జరుగుతుంది. అలాగే వాళ్ళు మోషన్ పాస్ చేసినప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్గా, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మోషన్ కూడా అంత తొందరగా పాస్ అవ్వదు. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వారానికి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు మాత్రమే వీళ్ళు బౌల్ మూమెంట్ అనేది ఉంటుంది. అది రెగ్యులర్ బౌల్ మూమెంట్ లేకపోవడం ద్వారా వాళ్ళ బాడీలో కొంచెం పాయిజనస్ కెమికల్స్లో ఏర్పడి తిన్నది సరిగా అరగకపోవడం కానీ, పుల్లటి బేవులు రావడం కానీ, బాడీ మొత్తం ఏదో అన్ఈజీగా ఉండడం కానీ, బాడీ మొత్తం బరువుగా ఉండడం కానీ, ఇలాంటి సింటమ్స్ మనం చూస్తుంటాము. ఎప్పుడైతే మనం మోషన్ ఫ్రీగా వెళ్తుంటామో అప్పుడే మన బాడీలో ఎలాంటి రకమైన టాక్సిన్స్ ఉండవు కాబట్టి మనం యాక్టివ్ గాను ఎనర్జెటిక్ గాను ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ పైన చెప్పిన సింటమ్స్తో బాధపడుతున్నారో అప్పుడు ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకున్నట్టయితే మనం కాన్స్టిపేషన్ ఏ లెవెల్లో ఉందో మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కాన్స్టిపేషన్ అనేది హెవీగా ఉన్నట్టయితే, మనం మెడికేషన్తో పాటు డైట్ కూడా తీసుకున్నట్టయితే మనం మలబద్ధకం నుంచి కొంత తొందరగా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం మలబద్ధకంతో బాధపడుతున్న వారు ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. వాళ్ళ డైట్లో ఎక్కువగా ఫైబర్ అనేది ఉండాలి. సో ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ప్లస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ని, ఆ పెయిన్ఫుల్ బౌల్ మూమెంట్ని కొంచెం తగ్గించి ఈ జిగురు ఛాతం అనేది ఉండడంతో మోషన్ మనకు ఫ్రీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం డైట్లో హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన అన్ని రకమైన వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. సో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి హైడ్రేషన్ లెవెల్స్ కూడా బాగుంటాయి. దాంతోపాటు మనము స్టూల్ అనేది ఈజీగా మూమెంట్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మెయిన్గా మనం ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ మన డైట్లో ఎక్కువగా తీసుకున్నట్టయితే మనం కాన్స్టిపేషన్ నుంచి బాధ నుంచి ఎక్కువగా బాధపడుతుంటాము. ఎందుకంటే ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, దాంతోపాటు మన బౌల్ మూమెంట్ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అందుకోసం మనం రోజు నాన్ వెజ్ తినే వ్యక్తుల్లో, మెయిన్గా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తుల్లో గాను, ప్రాపర్ డైజెషన్ లేని వ్యక్తుల్లో గాను, గ్యాస్ట్రిక్ వ్యక్తుల్లో గాను మనం కాన్స్టిపేషన్ చూస్తుంటాము. అలా కాకుండా ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటే బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా, తగినంత వాటర్ తీసుకోకపోవడం ద్వారా, రోజు మాంసాహారము, బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ఇట్లా తీసుకోవడం ద్వారా కూడా మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని చూస్తుంటాము. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ సింటమ్స్ మీకు కనిపిస్తున్నాయో అప్పుడు మీ మంచి రెగ్యులర్గా డైట్లో మీకు ఎక్కువగా తగినంత కూరగాయలు కానీ పండ్లు కానీ చేర్చుకున్నట్టయితే మనం ఆ పెయిన్ఫుల్ బౌల్ మూమెంట్ నుంచి కొంచెము తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మన బౌల్ మూమెంట్ అనేది డైలీ వన్స్ లేదా ట్వైస్ ఉంటుందో, అంటే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్తే చాలా బెటర్ మోషన్ అనేది, లేకుంటే డైలీ వన్స్ వెళ్ళినా కూడా పర్లేదు. ఎప్పుడైతే వారానికి రెండు సార్లు మూడు సార్లు మీరు ఇర్రెగ్యులర్గా వెళ్తున్నారో అప్పుడు ఒకసారి మీరు దానికి కారణం ఏంటో తెలుసుకున్నట్టయితే మనం ముందు నుంచే మలబద్ధకానికి ప్రికాషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.